Good afternoon and welcome to Good Health. Dental problems ki kaaranaalu enti? Dental lo vachina latest technology enti? Implants evariki avasaram? Migitha dental problems gurinchi cheppadaniki manto paatu Partha Dental nunchi implantologist Dr. Kalpana garu unnaru. Vaarini adigamanna vishayalu telusukundam. Hello doctor. Hello. So munduga cheppandi ante chaala mandiki teliyadu asalu ante dental problem vache varaku they don't see doctor. So asalu dental problem raakundane ఎంత ఆఫెన్గా డెంటల్ చెకప్ చేయించుకోవాలి? ఇది కాకుండా ఇంట్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్, ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ నోటికి సంబంధించిన ఇబ్బందులు కానీ పేషెంట్ రియలైజ్ అవ్వలేరు. ఎందుకంటే నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా, అది పళ్ళల్లో స్టార్ట్ అయినా చిగుళ్ళల్లో స్టార్ట్ అయినా కూడా 70% డిస్ట్రక్షన్, అంటే ఇన్ఫెక్షన్ 70% పెరిగిపోయే వరకు పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడం వల్ల పేషెంట్కి అక్కడ లోపల నోట్లో కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని రియలైజ్ అవ్వలేరు. అలా 70% పాడైపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నారు. దీన్ని ఎలా రియలైజ్ అవుతారు? చిన్న చిన్న మార్పులు కనపడతాయి. ఇప్పుడు పళ్ళల్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందనుకోండి, పళ్ళు నల్లగా మారిపోవడం, పళ్ళు మచ్చలు పడ్డం, పళ్ళు రంధ్రాలు పడ్డం, పళ్ళు విరిగిపోవడం లాంటివి కనపడుతుంది. అంటే పళ్ళల్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని గుర్తించాలి. అది చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందనుకోండి, చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, చిగుళ్ళు వాచడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, చిగుళ్ళు ఎర్రగా మారడం, పళ్ళు పక్కకి జరగడం, సందులు రావడం, ఇలాంటి మార్పులు కనపడతాయి. నోటి దుర్వాసన ఇంకొక సింప్టమ్. ఇలాంటివి కనిపించినప్పుడు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని గుర్తించాలి. ఇలాంటి మార్పులు ఏం కనిపించినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మటుకు పెద్ద పెద్ద కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో నోట్లో సంబంధించిన ఇన్ఫెక్షన్స్ మార్పులు చూడాలి తప్ప మనం సింప్టమ్స్ గురించి ఎదురు చూడకూడదు. రెండోది ఏంటంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం ప్రమాదకరం. అవి నోటి వరకు పళ్ళ వరకే ఉంటాయి. చాలా వరకు పళ్ళు నొప్పి పెట్టినా పళ్ళు వదిలైనా తీయించేసుకుంటే అయిపోతుంది అనే అపోహ ప్రతి పేషెంట్లో కనపడుతుంది. మ్యాక్సిమం 90% కేసెస్లో మనం చూస్తాం అది. కానీ అలా ఉండకూడదండి. ఎందుకంటే ఒకటి, మన పళ్ళ వరకు చిగుళ్ళ వరకే సమస్య ఉంటే అది క్లీన్ చేయించుకోవడం ద్వారానో మళ్ళీ కృత్రిమ దంతాలు పెట్టుకోవడం ద్వారానో సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇన్ఫెక్షన్ అక్కడితో ఆగదు. నోరు అన్నది మన శరీరం మొత్తానికి డైరెక్ట్ కనెక్టివిటీతో ఉంటుంది. సో నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మనం మంచినీళ్ళు తాగినప్పుడు, మనం బోన్ చేసినప్పుడు, మన రక్తనాళాల ద్వారా ఆ ఇన్ఫెక్షన్ లోపల శరీరంలోకంతా పాకి ఇంపార్టెంట్ ఆర్గన్స్ని ఇన్ఫెక్ట్ చేయడానికి, లేదా హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, బ్రెయిన్ కానీ, ఇలా రకరకాల ఇంపార్టెంట్ మేజర్ ఆర్గాన్స్ని ఇన్ఫెక్షన్స్ రావడానికి మన నోట్లో ఇన్ఫెక్షన్సే ఒక రకమైన కారణమయ్యే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో వీలైనంత వరకు నోటిని క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇంట్లో ఎలాంటి మెయింటైన్ చేసుకుంటారు? తప్పనిసరిగా మార్నింగ్ అందరం బ్రష్ చేసుకుంటాం, కానీ రాత్రిపూట బ్రష్ చేసుకోవడాన్ని పూర్తిగా అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మ్యాక్సిమం ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపచ్చు. రెండోది, పళ్ళ పైన ఆహారం మిగిలిపోకుండా చూసుకోవాలి. అలాగే పంటికి మధ్యన కూడా ఆహారం మిగిలిపోకుండా డెంటల్ ఫ్లాస్ అనే నయనాన్ దారం దొరుకుతుంది మీకు. దాంతో క్లీన్ చేసుకోవడం ద్వారా పళ్ళ మధ్యన సందులు రాకుండా, పళ్ళు ఎడమైపోకుండా, చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వకుండా మన నోటిని క్లీన్గా పెట్టుకోవచ్చు. అలాగే మౌత్ వాష్ ఒకసారి వాడడం, ఇవన్నీ చేస్తూ కూడా సంవత్సరానికి ఒక్కసారి డెంటల్ డాక్టర్ని కలిసి ఒకసారి చెకప్ చేయించుకుంటే సమస్యలు ఏవైతే మీరు రియలైజ్ అవ్వలేరో, మీకు తెలియకుండా ఉన్నాయో ఆ డాక్టర్ గారు చూసి మీకు చెప్తారు. అప్పుడే ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవడం ద్వారా పూర్తిగా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నోటి ఆరోగ్యం బాగుంది అంటే మన శరీర ఆరోగ్యం మొత్తం బాగున్నట్టే లెక్క బై డీఫాల్ట్. ఎందుకంటే మంచి ఆహారం తినడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది, అందంగా నవ్వడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, స్పష్టంగా మాట్లాడడం వల్ల ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్లో సక్సెస్ చూస్తాము, అలాగే మొహం మీద త్వరగా ముడతలు పడకుండా ఉండాలన్నా నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ ఉండాల్సిందే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి శేఖర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే శేఖర్, చెప్పండి. అది నాకు నోట్లో చెరువు నొప్పి, అన్నం తినడానికి గట్టిగా, నవలడానికి ఏం వస్తులేదు మేడం. కనీసం ఒక అన్నం తినడానికి వస్తలేదు, ఏదైనా గట్టి వస్తువు తినడానికి మొత్తం వస్తలేదు మేడం. లేదు తాగితే చెరువు మొత్తం నొప్పి వేస్తుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది మీకు మేడం? ఎప్పటి నుంచి జరుగుతుందండి ఇట్లా? 2 మంత్స్ అవుతుందండి మేడం ఇట్లా జరగవచ్చు. మీ ఏజ్ ఎంత ఉంటది? మా ఏజ్ 30 దాకా ఉంటుంది మేడం. 30 దాకా ఉంటుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రంగారెడ్డి జిల్లా యాచర మండలం మేడం. ఓకే, అది చిగురు నిండా కూడా ఇన్ఫెక్షన్ పెరిగిపోయిందండి. అందుకని మీరు ఏం తిన్నా కూడా ఇప్పుడు మనకి పళ్ళకి బలాన్ని ఇచ్చేది మటుకు చిగుళ్ళే, చిగుళ్ళు, చిగుళ్ళు కింద ఉండే ఎముక. ఎప్పుడైతే మీరు ఏదైనా తింటుంటే మీకు పళ్ళు సహకరించట్లేదు, బలం లేనట్టు, బలహీనంగా కనపడుతున్నాయంటే కింద నుండే బేస్, అంటే పునాది దెబ్బతింది అని అర్థం. మనకు పళ్ళకు ఉండే పునాది చిగురు. ఆ చిగురులో ఇన్ఫెక్షన్ మొత్తం పట్టేసింది. ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకోండి, మళ్ళీ మీరు నార్మల్గా మీ పళ్ళతో అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. చాలా సింపుల్గా ఉంటాయి గమ్ ట్రీట్మెంట్స్ అనేవి, అడ్వాన్స్డ్గా కూడా ఉంటాయి. ఎందుకంటే గమ్ ట్రీట్మెంట్స్లో మనం లేజర్ టెక్నాలజీని వాడి గమ్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా వెంటనే పేషెంట్కి రిలీవ్ వస్తుంది,
రిలీఫ్ వస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా నలుమూలల నుంచి కూడా మనం తీసేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రంగారెడ్డి అంటే మీకు హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్లో హైదరాబాద్కి 30 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు, పెరడాంటిస్టులు అంటారు. పెరడాంటిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు, అలాగే లేజర్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా యూస్ చేసి చేస్తారు. వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఇబ్బంది పడకండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్, అది ఆ పార్దరెంట్లు అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. దానికి అసలు ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో. హలో, చెప్పండి మాధవి గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. డాక్టర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే మాధవి, చెప్పండి. మాకు వచ్చి కింది పళ్ళలో ముందు పళ్ళు మేడం, నాకు తిగురు పూర్తిగా పాడైపోయింది. ఓకే, అంటే కంటిలో తీట్లు ఏం లేదు, కింది పళ్ళు మాత్రం బాగా మూగుతుంది. అంటే దానికి గ్రిప్ లేకుండా పోయింది. అది చిగురు పాడవడం వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ చిగురు వస్తుందా? చిగురు మళ్ళీ డెవలప్ కాదండి, అందుకే నేను ఎప్పుడు చెప్తాను పాడవక ముందే ట్రీట్మెంట్ చేయించుకోండి అని. కాకపోతే ఏంటంటే ఇంకా కిందికి వెళ్ళిపోకుండా ఆపచ్చు. రెండోది, ఈ చిగురు ఇన్ఫెక్షన్ ముందు ఆల్రెడీ కింద రెండు పళ్ళని తినేసింది అంటున్నారు. ఆ పళ్ళు ఊడిపోయినాయి, మనం ఏం చేయలేము దానికి. పక్క పళ్ళగా ఇన్ఫెక్షన్ పాకకుండా ఆపచ్చు, లేకపోతే మీ నోట్లో పళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రాలిపోతాయి. పళ్ళు లేకుండా కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసి ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఒకసారి డాక్టర్ని కలవండి, ఆ ఇన్ఫెక్షన్ ఫస్ట్ తీయించుకోవాలి. దానికి గమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకున్నారనుకోండి వెంటనే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది. అలా చేయించుకోవడం వల్ల మీకు 3 లాభాలు ఉంటాయమ్మా. ఒకటి, మిగతా పళ్ళు ఏవైతే నోట్లో గట్టిగా ఉన్నాయో అవి ఊడిపోకుండా ఆపచ్చు, వాటి జీవితకాలం పెంచవచ్చు. రెండోది, ఇన్ఫెక్షన్ అనేది లోపల కడుపులోకి వెళ్ళి కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపచ్చు. మూడోది, ఈ చిగురులో ఇన్ఫెక్షన్ అనేది మీరు లోపలికి తీసుకుంటూ ఉంటారు, దాన్ని కూడా పూర్తిగా ఆపచ్చు. నోటు దుర్వాసన అనే సమస్యని పూర్తిగా ఆపచ్చు. కానీ మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మటుకు నోట్లో పళ్ళన్నీ పోతాయి, అది కరెక్ట్ కాదు. రెండో బాధ ఎలా ఉంటుందంటే, ఈ నోట్లో 2-3 పళ్ళు కదులుతున్నప్పుడు, ఈ కదులుతున్న పళ్ళు తీసేస్తే పళ్ళు లేకుండా ఎలా ఉండాలి అనేది రెండో ప్రశ్న పేషెంట్కి. ఎందుకంటే వాళ్ళు డైలీ యాక్టివిటీస్లో ఇబ్బంది పళ్ళు లేకుండా ఉండడం. ఆ కదులుతున్న పళ్ళని తీసిన వెంటనే, ఇప్పుడు ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఎక్కడైతే పన్ను లేదో అక్కడ చిన్న రూట్ ఫామ్ ఉంటుందమ్మా, దాన్ని పెట్టి మరుసటి రోజుకే మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేస్తారు. మీరు చక్కగా చిగురులో ఇన్ఫెక్షన్ తీయించేసుకుని మరుసటి రోజుకల్లా మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని ఇంటికి వెళ్ళొచ్చు. అంత ఈజీగా, అంత ఫ్రెండ్లీగా పేషెంట్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అస్సలు బాధపడాల్సింది ఏమీ లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కొత్తపేట, హైదరాబాద్. కొత్తపేటలో పార్దరెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే బ్రాంచ్ అడ్రస్ ఇస్తారు, వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడడం వల్ల చాలా వరకు మీకు క్లారిటీ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బయటపడతారు. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామందికి ఏంటంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ కానీ, లేకపోతే పళ్ళు ఎత్తుగా ఉండటం, లేకపోతే వంకరగా ఉండటం, జిగ్జాగ్గా ఉండటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ ఎలాంటి సొల్యూషన్ ఉంది అంటే, క్లిప్ పెడతారు ఇఫ్ ఎట్ ఆల్. కొంతమందికి ఏంటంటే క్లిప్స్ కనిపిస్తే నచ్చదు, సో దానికి ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉందా? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు క్లిప్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాం మనం, ఇందా మేడం చెప్పినట్టు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, పళ్ళు రావాల్సినంత ఎత్తు ముందుకు రాకపోవడం, వెనక్కి ఉండిపోవడం, ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనం క్లిప్స్ ట్రీట్మెంట్ చేసి దాన్ని సరి చేస్తాం. అయితే కొంతమందికి ఏంటి, క్లిప్ ట్రీట్మెంట్ అనగానే 2-3 సంవత్సరాలు చేస్తారు, ఆ క్లిప్స్ ట్రీట్మెంట్ అనగానే నల్లగా పళ్ళ మీద పెట్టేస్తారు. దాంతో ఇబ్బందికరమైన పరిస్థితి, ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు అయితే ఇంకా కష్టపడతారు. అసలు ట్రీట్మెంట్ వద్దంటే వద్దంటారు, కానీ దానికి అన్నిటికీ కూడా మన ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. నల్లటి క్లిప్పులు అవసరం లేదు, తెల్లగా ఉండే పంటి రంగులో ఉండే క్లిప్పులు ఉంటాయి, అంటే ప్యూర్ వైట్గా ఉంటాయి, అవి మన పళ్ళల్లో కలిసిపోతాయి. మీరు క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని కూడా ఎవరికి తెలియదు, అది పళ్ళ పైన పెట్టేది. అలా కూడా కనిపించకూడదు, నార్మల్గా కనిపించాలంటే దానికి కూడా అడ్వాన్స్మెంట్ ఉంది. పంటి వెనక భాగాన కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయించు, దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. అలాగే ట్రీట్మెంట్ తక్కువ టైంలో పూర్తి అవ్వాలి అంటే దాన్ని చేయొచ్చు, దాన్ని సెల్ఫ్ లైకెట్టింగ్ అంటాము. అసలు క్లిప్సే పెట్టుకోము మేము అంటే దానికి కూడా ఆప్షన్ ఉంది. జస్ట్ ట్రేస్లా తయారు చేస్తారు మీ పళ్ళ అచ్చులతోని, 4-5 సెట్లు ఇస్తారు. డాక్టర్ గారు టైం చెప్తారు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆ ట్రే తొడుక్కోవాలని. జస్ట్ మీరు ఆ ట్రేస్ తొడుక్కోవడం ద్వారా మీ పళ్ళన్నీ ఎత్తు కానీ, వంకర కానీ, సందులు కానీ కవర్ అయిపోతాయి. అంత ఈజీగా ఉంది, క్లిప్స్ ట్రీట్మెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, సేఫెస్ట్ ట్రీట్మెంటు. ఒకప్పుడు చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలకు మాత్రమే క్లిప్స్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం మనం, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్స్ వల్ల 20లో 30లో 40లో కూడా క్లిప్లు అతికించి మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం, పర్మనెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. సో క్లిప్స్ ట్రీట్మెంట్ గురించి భయపడద్దు. మీ ఆహార అలవాట్లు కానీ, మీరు స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, మీ ఫోకస్ కానీ, పెయిన్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూనే మీ లోపాన్ని సరిచేసుకుని మీరు అందంగా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో,
హలో చెప్పండి శివ గారు, మీ డౌట్ ఏంటో. శివకుమార్ సార్, మేడం శివకుమార్. మేడం చెప్పండి. శివకుమార్ గారు, మేము అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాం. ఓల్డ్ అల్వాల్ మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓల్డ్ అల్వాల్. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది డాక్టర్. ఓకే, సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో లేజర్ ట్రీట్మెంట్స్ అని వస్తున్నాయి కదా, సో అంటే బ్యూటీకి హెయిర్కి లేజర్ ట్రీట్మెంట్స్ తెలుసు, మరి డెంటల్లో లేజర్ దేనికి యూజ్ చేస్తారు, ఏ విధంగా? డెంటల్లో లేజర్ అనేది ప్రతి చిన్న ఆస్పెక్ట్లోనే లేజర్ కలిపి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఒక అడ్వాన్స్మెంట్. ప్రాక్టికల్లీ చెప్పాలంటే లేజర్ వాడి ట్రీట్మెంట్ చేయడానికి, లేజర్ వాడకుండా ట్రీట్మెంట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం చిగుళ్ళ వ్యాధుల గురించే మాట్లాడుకున్నాం ఇందాకంతా. కాలర్స్ కాల్ చేశారు, పళ్ళు ఊడిపోతున్నాయని, నోరు దుర్వాసనని, నొప్పులు పుడుతున్నాయని. వీటన్నిటికీ కూడా చిగుళ్ళ వ్యాధులుంటే, మనకి లేజర్ అందుబాటులో లేనప్పుడు ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ మాత్రమే అందుబాటులో ఉండేది. అంటే మొత్తం చిగురు ఓపెన్ చేసి, కట్ చేసి, క్లీన్ చేసి, బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి, వెనక్కి పెట్టి, మళ్ళీ కుట్లేసి, ఇలా లాంగ్ ప్రొసీజర్ ఉండే ట్రీట్మెంట్ చేసి ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేవలసి వచ్చేది. కానీ ఇప్పుడు బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా లేజర్ ఉపయోగించి చేయడం వల్ల అసలు పేషెంట్కి కేవలం 20 నుంచి 30 నిమిషాల లోపల ట్రీట్మెంట్ పూర్తయిపోతూ ఉంది. పేషెంట్కి 100% రిజల్ట్ వస్తూ ఉంది. పెయిన్ అనేది ఉండట్లేదు. నోరు దుర్వాసన ఆగిపోతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారడం ఆగిపోతూ ఉంది. ఇది ఎందువల్ల? లేజర్ వాడి చేయడం వల్ల. అలాగే కొంతమంది చిగుళ్ళు నల్లగా మారిపోయి ఉంటాయి. వాళ్ళకేంటి, చిగుళ్ళు లేత గులాబీ రంగులో, నవ్వితే నల్లటి చిగుళ్ళు కనపడితే ఏం బాగుంటుందండి? అలాంటి కండిషన్స్లో కూడా మనం లేజర్ వాడి చిగుళ్ళని లేత గులాబీ రంగులకు మార్చగలుగుతున్నాం. పిప్పి పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒకప్పుడు 4-5 సిట్టింగులు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 1 లేదా 2 సిట్టింగులు పూర్తయిపోవడమే కాదు, ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది, అలాగే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న సర్జికల్ ప్రాసెస్ కూడా కట్ చేసి, ఓపెన్ చేసి, మళ్ళీ కుట్లేసి, 7 రోజుల తర్వాత కుట్లు ఇప్పదీయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చాక ఒక చుక్క నెత్తురు కూడా రాకుండా, కుట్టు అనేది నోట్లో పడకుండా, చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా లేజర్తో చేయగలుగుతున్నాము. సో ప్రతి ట్రీట్మెంట్లో కూడా లేజర్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక అడ్వాన్స్మెంట్, అడ్వాన్స్ టెక్నాలజీ. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా పేషెంట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, చాలా సునాయాసంగా నోట్లో ఇన్ఫెక్షన్స్ తీసేయగలుగుతున్నాము. అంటే అది అడ్వాన్స్ టెక్నాలజీ వాడి చేయడం వల్ల అని డెఫినెట్గా చెప్పొచ్చు. పద్రెంటల్కి 83 బ్రాంచ్లు ఉన్నాయి. 83 బ్రాంచెస్లో కూడా లేజర్ ఎక్విప్మెంట్ వాడి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది, అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే సులువుగా ట్రీట్మెంట్స్ పూర్తవుతున్నాయి, పేషెంట్స్ కూడా కంఫర్టబుల్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో చెప్పండి సంజయ్ గారు, ప్రాబ్లం ఏంటి? హలో, హలో మేడం, చెప్పండి. చెప్పండి చెప్పండి సంజయ్. దవడకి పండు పిండిది పుచ్చిపోయింది మేడం, చాక్లెట్ తిని. ఓకే, ఎంత ఏజ్ మీది? నా ఏజ్ 20. ఇప్పుడు 20 ఇయర్స్. అంటే 20 ఇయర్స్ పళ్ళు పుచ్చిపోతే మరి పళ్ళు తీయించుకొని అవసరం లేదమ్మా. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తారు. ఆ పన్నుకి ఏ పని అయితే మీరు పాడైపోయిందో ఆ పన్నే పైన తొడుగు పెట్టుకుంటే నార్మల్ అయిపోతుంది. సంజయ్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలియదు. హైదరాబాద్లో 30 బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ఒకసారి పేరెంట్స్ని తీసుకుని దగ్గరగా ఉండే పాతంటల బ్రాంచ్కి రండి. మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఆ పన్ను పోతావు, లేకపోతే ముక్కలు ముక్కలుగా విరిగిపోయిందండి. 20 ఇయర్స్ ఏజ్లో మీరు పళ్ళు పోగొట్టుకుంటే లైఫ్ అంతా దేంతో బోన్ చేస్తారు, ఎలా ఉంటారు? కష్టం కదా. డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంది, మీరు రండి. పుచ్చిపోయిన పళ్ళు, పిప్పి పళ్ళు అనే సమస్య చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇబ్బంది పడే సమస్య, అలాగే మనకి శాశ్వత దంతాలు చిన్న వయసులో పోవడానికి పిప్పి పళ్ళు అనేవి కూడా సమస్య. పిప్పి పళ్ళు రావడానికి ఏముందా, కాలర్ ఆయనే చెప్పాడు, నేను చాక్లెట్లు తింటానండి అందుకే నా పళ్ళు పుచ్చిపోయినాయి అని. చాక్లెట్లు తినడం మాత్రమే కాదు, అలాగే చాక్లెట్లు బిస్కెట్లు తినే వాళ్ళకే పళ్ళు పుచ్చాలి కదా, నార్మల్ వాళ్ళకి కూడా ఎందుకు పుచ్చిపోతున్నాయి? ఏ పదార్థం అయినా కూడా మనం సరిగా క్లీన్ చేసుకోకుండా పళ్ళపైన వదిలేస్తే ఆ పళ్ళపైన అది ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయిపోయి పన్నును తినేస్తుంది. సో వీలైనంత వరకు చాక్లెట్ తిన్నా, బిస్కెట్ తిన్నా, అన్నం తిన్నా, చపాతీ తిన్నా ఆ పళ్ళపైన మిగలకుండా ఫుడ్ని చూసుకోండి, పళ్ళు అనేవి పుచ్చిపోవు. ఒకవేళ ఇన్కేస్ పుచ్చిపోతే మీరు ఎలా గుర్తించాలి? పళ్ళు నల్లగా మారుతాయి, రంధ్రాలు పడతాయి, నోరు దుర్వాసన వస్తుంది. ఈ పుచ్చిపోవడం అనేది ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి పక్క పళ్ళకు కూడా పాకుతుంది. అది కండిషన్స్ అవి. సో దాని ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాము. ఒకప్పుడు 4-5 సిట్టింగులు, తర్వాత క్యాప్కు 2-3 సిట్టింగులు, మొత్తం 7-8 సిట్టింగులు చేసేవాళ్ళం. కేవలం ఇప్పుడు 2 లేదా 3 సిట్టింగ్స్లోనే రూట్ కెనాల్ చేయడము, పైన తొడుగులు వేయడము కూడా పూర్తయిపోతుంది. రూట్ కెనాల్ చేయడానికి మంచి స్పెషలిస్టులు ఉంటారు, ఎండోడాంటిస్ట్ అంటారు, అలాగే తొడుగులు పెట్టడానికి ప్రోస్టోడాంటిస్ట్ అంటారు. ఇద్దరు స్పెషలిస్టులు కలిసి ఈ పుచ్చిపోయిన పళ్ళకి చికిత్స చేస్తారు. అలా చేయడం వల్ల 100% సక్సెస్ రేట్ ఉంటుంది. మన పన్ను తీసేయకుండా కాపాడుకుని మళ్ళీ అదే పన్నును నార్మల్ ఫంక్షనింగ్ స్టేజ్కి తీసుకుని రావచ్చు. సో ఇబ్బంది పడకండి, పుచ్చిపోయిన పళ్ళు ఉంటే నెగ్లెక్ట్ చేయడం కూడా మంచిది కాదు. ఓకే డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లల్లో
చాలామందికి పుచ్చిపోయిన పళ్ళలో ఉంటాయి కదా. సో చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే మిల్క్ టూత్ పోయిన తర్వాత పర్వాలేదు, మళ్ళీ పర్మనెంట్ టీత్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు ఒకవేళ పుచ్చిపోయినా అది నెగ్లెక్ట్ చేస్తారు, అలా వదిలేస్తారు. సో అది ఎంతవరకు ఓకే పర్వాలేదు అనుకోవచ్చు, అండ్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి చిన్నపిల్లలకి? చిన్నపిల్లలకి కూడా ట్రీట్మెంట్ చేయించాలండి. జనరల్గా ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళకి చేసిందంటే చిన్నపిల్లలకు కూడా బ్రష్ చేయించడం, ఏదైనా చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ తింటే నోరు కడిగించుకోవడం లాంటివి చేసి నార్మల్ మెయింటెనెన్స్ చేసి నోట్లో ఇన్ఫెక్షన్ రానంత వరకు డాక్టర్ని కలవని అవసరం లేదు, ఊరికి తిప్పడం అవసరం లేదు. కానీ ఇన్ కేస్ చిన్నపిల్లల నోట్లో నల్లటి మచ్చలు పడినా, రంధ్రాలు పడినా, పళ్ళు విరిగిపోతున్నట్టు అనిపించినా, పాల పళ్ళు అయినా కూడా మనం ట్రీట్మెంట్ చేయించాలి. పెద్దవాళ్ళకి చేసినట్టే చిన్నపిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకు చేయించాలి? ఇవిడు అడిగినట్టు ఇందాక పాల పళ్ళు పోతాయి కదా, ఎలాగూ శాశ్వత దంతాలు వచ్చేస్తాయి కదా, ఎందుకు చేయించాలంటే పాల పళ్ళ కిందే శాశ్వత దంతాల మొగ్గలు ఉంటాయి, అంటే మనకు రావాల్సిన బయటికి రావాల్సిన పళ్ళు ఉంటాయి. ఈ పైన ఇన్ఫెక్షన్ అయితే అవి కిందికి అంతా పాకి రావాల్సిన పర్మనెంట్ టీత్ని కూడా ఇన్ఫెక్ట్ చేయడం, అవి సరిగా మొలవకపోవడం, బలం లేకుండా రావడం లాంటివి జరుగుతాయి. రెండోది పాల పళ్ళైనా శాశ్వత దంతాలన్నా నోట్లో ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షనే అది. అది పక్క పళ్ళకి పాకడమే కాదు, బిడ్డలు కూడా కడుపులోకి తీసుకుంటూ ఉంటారు అన్నం తిన్నప్పుడు అంతా ఆ ఇన్ఫెక్షన్ని, వాళ్ళకి కూడా కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ అయితే తీయించాలి. నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల జ్వరం రావడం, సరిగా అన్నం తినకపోవడం, అలా చేయడం వల్ల ఎదిగే దశలో హైట్ వెయిట్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకి పీడోడాంటిస్టులు ఉంటారు, బెస్ట్ డాక్టర్స్, వాళ్ళు స్పెషలిస్టులు పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో. పిల్లలకి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ఉంటుంది, ప్రత్యేకమైన మెటీరియల్స్ ఉంటాయి, ప్రత్యేకమైన తొడుగులు ఉంటాయి, అన్నీ కూడా డిఫర్ అయ్యి ఉంటాయి. చాలా జాగ్రత్తగా పిల్లల్ని హ్యాండిల్ చేయొచ్చు. సో పెద్దవాళ్ళు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే డెఫినెట్గా మంచిదే. ఓకే డాక్టర్, ఇప్పుడు లాంగ్ టర్మ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ లేకపోతే హార్ట్ డిసీజెస్ కానీ ఇంకేమన్నా ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంప్లాంట్స్ కానీ లేకపోతే రూట్ కెనాల్ కానీ అలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు? అంటే వాళ్ళకి ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి భయం ఇస్తుంది, అంటే ఇవి మేము చేయించుకోవచ్చా లేదన్న డౌట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో వాళ్ళు చేయించుకోవచ్చా ఆ ట్రీట్మెంట్స్? ఎవరైనా కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లివర్ డిసీజ్ ఉన్నా, ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నోట్లో పళ్ళు ఉండాలి. ఎందుకు అంటే ఈ జనరల్ హెల్త్లో ఉండే డిఫెక్ట్స్ని తట్టుకోవాలన్నా, ఇమ్యూనిటీ మెయింటైన్ అవ్వాలన్నా మనం తినాల్సింది సరైన ఆహారం తిని మన రోగ నిరోధక శక్తిని, మన శక్తిని కాపాడుకుంటూ ఉండడం కోసం నోట్లో పళ్ళు ఉండాలి. రెండోది ఎప్పుడైతే మన సరిగా నోట్లో పళ్ళు లేవో అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. పళ్ళు లేకపోగానే మనం ఏం చేస్తాం, మెత్తటి పదార్థాలు నమిలి తినడానికి, ఉప్మా తినడానికి, అన్నం ఉడకపెట్టుకుని తినడానికి, ఇడ్లీ తినడానికి ప్రిఫర్ చేస్తాం. అలా మొదటి 2-3 నెలలు బాగానే ఉంటుంది, కానీ సంవత్సరాలు గడిచేసరికి న్యూట్రిషన్ అందదు. మెత్తటి పదార్థాలకి అలవాటు పడడం వల్ల అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి, సరిగా శక్తి క్షీణించేస్తుంటుంది. అప్పటి వరకు యంగ్ ఎనర్జెటిక్గా ఉన్న మనం సడన్గా పళ్ళు లేకపోయేసరికి ఇలాంటి ఆహారం తినడం వల్ల క్షీణించినట్టు, మొహం వాడిపోయినట్టు, ష్రింక్ అయినట్టు, ఊరికూరికే ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం, ఏ పని చేసుకోకలేకపోవడం, సడన్గా వయసు పైపడిన వాళ్ళ అయిపోతాం. ఇదంతా దేనికి, సరైన ఆహారం తినలేకపోవడం వల్ల, సరైన ఆహారం నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల తినలేం. దురదృష్టవశాత్తు ఎవరికి ఏ కండిషన్స్లో పళ్ళు పోయినా, చిన్న వయసులో కానీ పెద్ద వయసులో కానీ, షుగర్ ఉండడం వల్ల కానీ, బీపీ ఉండడం వల్ల కానీ, వాళ్ళందరికీ కూడా మన పళ్ళని పెట్టిన, మన పళ్ళు మొలిచినట్టే కృత్రిమ దంతాలని పెట్టచ్చు. దానికి ఇంప్లాంట్స్ అనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇప్పుడు మేము వాడుతున్నాము. పద్దనంటలి 83 బ్రాంచుల్లో కూడా ఈ బెస్ట్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చాము. ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ ఆర్టిఫిషియల్ రూట్ ఫార్మ్స్ని పెట్టి నేరుగా పళ్ళని నాటడం. అది ఎవరికైనా కావచ్చు. ఎందుకు ఇంప్లాంట్ టెక్నాలజీ బెస్ట్ అని చెప్పచ్చు, ఎందుకంటే మామూలుగా మనం ఇదివరకు బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకునేవాళ్ళం, అంటే ముందు వెనక పళ్ళు సపోర్ట్గా తీసుకుని ఇలా ఒక ఆర్చ్లా ఫామ్ చేసి కూర్చోపెట్టేవాళ్ళం. అలా చేయడం వల్ల ఏంటి, మన న్యాచురల్ టీత్ని కొంత అరగతీయవలసి వచ్చేది. ఓకే, అలా పెట్టుకున్నా కూడా పొరపాటున మన సపోర్ట్గా తీసుకున్న పళ్ళు పుచ్చిపోయినా, విరిగిపోయినా, కదిలిపోయినా మొత్తం ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోయేది. అలాగే చిన్న వయసులోనే మన గట్టిగా ఉండే పళ్ళని అరగతీయవలసి వచ్చేది. ఇలాంటివి కొన్ని, మళ్ళీ ఇంకోటి వెనక అసలు లేవనుకోండి, దంతాలు లేవు, అప్పుడు సపోర్ట్కి పళ్ళు ఉండవు కాబట్టి అసలు ఫిక్స్డ్ పళ్ళే పెట్టలేకపోయేవాళ్ళం. అలాగే నోట్లో పళ్ళన్నీ పోయినాయి పెద్దవాళ్ళకి కానీ, యాక్సిడెంట్స్లో కానీ ఒక్క పన్ను కూడా లేదు, అలాంటప్పుడు జీవితకాలం పళ్ళ సెట్ల మీద ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ కూడా దాటేసి ముందుకు వచ్చేసాం మనం. ఎందువల్ల అంటే ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉండడం వల్ల ఎలాంటి లిమిటేషన్స్ లేవు. పళ్ళు వెనకాతలు ఉన్నా లేకపోయినా ఎక్కడెక్కడ పన్ను లేవో అక్కడ నేరుగా పళ్ళని నాటచ్చు మనం, అంటే పళ్ళని పెట్టచ్చు. మళ్ళీ పేషెంట్కి కూడా ఏంటంటే మనం ఏ పన్ను సపోర్ట్ తీసుకోము కాబట్టి
సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పళ్ళు పుచ్చిపోవడం లాంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండవు. నేరుగా మన న్యాచురల్ టూత్ ఎలా ఎముకలోంచి మొలుస్తుందో ఈ రూట్ ఫామ్లోంచి మనం పన్ను పెడతాం కాబట్టి మన దవడ ఎముకలు కూడా అరిగిపోకుండా ఈ రూట్ ఫామ్ అనేది ఇంప్లాంట్ అనేది దవడ ఎముకకి సపోర్ట్ చేస్తుంది. అంటే మన న్యాచురల్ పళ్ళు వేర్లు ఏవైతే ఫంక్షన్ చేస్తాయో ఇంప్లాంట్స్తో పెట్టిన పళ్ళు కూడా అలాగే అవే ఫంక్షన్ చేస్తాయి. దీనికి లిమిటేషన్స్ లేవు. షుగర్ ఉన్నాయి కాబట్టి పెట్టలేము, షుగర్ ఉండే వాళ్ళకి కూడా పెట్టచ్చు. ఇలాంటి పద్ధతుల్లో ఉన్నా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఓన్లీ ట్రీట్మెంట్ చేసే విధానం మారుతుంది. షుగర్ ఉండే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, బీపీ ఉండే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, గుండె జబ్బులు ఉండే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, చిన్న వయసు వాళ్ళకి ఒకలా చేస్తాము, పెద్ద వయసు వాళ్ళకి ఒకలా చేస్తాము, ఆడవాళ్ళకైతే ఒకలా చేస్తాము, మగవాళ్ళకైతే ఒకలా చేస్తాము. ఇలా పేషెంట్ పరిస్థితిని బట్టి, అవసరాలను బట్టి, జనరల్ హెల్త్ని బట్టి పళ్ళు పెట్టే విధానం మారుతుంది తప్ప, ట్రీట్మెంట్ ప్రొసీజర్ మారుతుంది తప్ప, పెట్టలేము, చేయలేము, కుదరదు, కాదు అనేవి ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్లోనే లేవు. అవన్నీ దాటేసి మనం ముందుకు వచ్చేసాము, బెస్ట్ ట్రీట్మెంట్ని డెలివర్ చేయగలుగుతున్నాము. సో ఎవ్వరు కన్ఫ్యూజన్లోకి కానీ ఇబ్బంది పడాల్సింది లేదు. ఇంత మంచి టెక్నాలజీని ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేయగలరా చేయలేరా? డెఫినెట్గా అందరూ ఎఫర్ట్ చేయగలరండి. పర్దరెంటల్ 83 బ్రాంచెస్లో కూడా ఏ ట్రీట్మెంట్ కూడా కాస్ట్ విపరీతంగా లేదు, అన్ని ఎకానమీ కాస్ట్లోనే చార్జ్ చేయడం జరుగుతుంది, బెస్ట్ ట్రీట్మెంట్ డెలివర్ చేయడం జరుగుతుంది. ఎలా బెస్ట్ ట్రీట్మెంటు? ఒకటి, మేము అడ్వాన్స్ టెక్నాలజీని వాడతాము. రెండు, ఏ విభాగానికి సంబంధించిన ఆ స్పెషలిస్ట్ సీనియర్ మోస్ట్ స్పెషలిస్టులు హ్యాండిల్ చేస్తారు. ఒక ట్రీట్మెంటు ఒక పేషెంట్ వస్తే అన్నీ ఒకే డాక్టర్ కాకుండా ఎన్ని సమస్యలు ఉంటే అంతమంది స్పెషలిస్టులు కలిసి కూర్చుని ప్లాన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను ఎంత సక్సెస్ రేట్ ఉంది కాబట్టి. జనరల్గా మెడికల్ ఫీల్డ్లో 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. 30% పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్ బేర్ చేయాలి. పర్దనంట్లో 90-95% సక్సెస్ రేట్ చూస్తున్నాం. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా చూడటం వల్ల, అప్డేటెడ్ టెక్నాలజీని వాడడం వల్ల ఈ సక్సెస్ రేట్ అనేది చూడడం జరుగుతుంది. అందుకే 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా అస్సలు టెన్షన్ పడాల్సింది లేదు. ప్రతి ఒక్కరికి కావాల్సింది చేయగలము. ఇమ్మీడియట్గా వాళ్ళ సఫరింగ్ని తీసేయగలుగుతాము. నొప్పి అని వచ్చారనుకోండి, ఫస్ట్ ఆ నొప్పిని అడ్రస్ చేసి తగ్గించవచ్చు. పళ్ళు లేవని వచ్చారనుకోండి, మరుసటి రోజు కూడా పళ్ళు పెట్టచ్చు. పళ్ళు రంగు మారిపోయి ఉన్నాయి, వాటిని తెల్లగా మెరిపించవచ్చు. ఎత్తు పళ్ళు ఉన్నాయి, తగ్గించవచ్చు. వయసు భయపడి 65 సంవత్సరాలు ఉన్నాయి, నోట్లో ఒక్క పళ్ళు కూడా లేవు, మళ్ళీ మొత్తం అన్ని పళ్ళు పెట్టచ్చు. ఇలా ప్రతి చిన్న ఆస్పెక్ట్లోని కేర్ తీసుకుని ట్రీట్మెంట్స్ చేయడం చాలా ఈజీగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే టెక్నాలజీ వల్ల. ఎవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142-00-00. అది పార్దెంటల్ 83 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే నెంబర్. మీకు మా హెల్ప్ చేయగలమను అనుకున్నా, లేకపోతే మా సజెషన్ కావాలన్నా, ఏదైనా ఒపీనియన్ కావాలన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మాకు ప్రతిరోజు మధ్యాహ్నం 2-4 మధ్యలో ఫేస్బుక్లో లైవ్ చాట్స్ జరుగుతాయి. ఒక స్పెషలిస్ట్ కూర్చుని నేరుగా మీతో మాట్లాడుతూ ఉంటారు. మీ సమస్యలు అన్నీ కూడా స్పెషలిస్ట్ని అడిగి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. దానివల్ల మన హెల్త్ ఇష్యూస్లో రాంగ్ ట్రాక్ పట్టకుండా రైట్ ట్రాక్లో మనకి సజెషన్స్ వస్తాయి కాబట్టి హెల్త్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ. ఇవన్నీ కూడా పేషెంట్ అవేర్నెస్ కోసం, పేషెంట్ కంఫర్టబుల్గా హెల్త్ మెయింటైన్ చేసుకోవడం కోసం. ఎస్పెషలీ డెంటల్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది, కానీ డెంటల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది లైఫ్లో. ఇవన్నీ కూడా క్లారిఫై చేయడానికి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ని ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. మీకు ఇంపార్టెంట్ అనుకున్నా, మీకు అవసరం అనుకున్నా దానికి కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, మేడం. చెప్పండి రమేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్కారం. మేడం నమస్తే సార్, చెప్పండి. మేడం, నాయి పండ్లు ఎత్తున్నాయి మేడం బాగా. ఓకే, అది తిప్పులు పెట్టి అన్నట్టు ఇక్కడ లోకల్ డాక్టర్ అడిగితే 1 ఇయర్ పడుతుంది బాబు అన్నారు. అంత గంట గంట రోజుల మేడం ట్రీట్మెంట్? అది ఎంత వయసు మీది? నాది 23 సంవత్సరాలు మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల మేడం, తెలంగాణ. టైం పడుతుందండి, ఎందుకంటే ఇప్పుడు మనకు లోపం ఉంది, పుట్టుకతో దేవుడు ఇచ్చాడు ఎత్తుపళ్ళు అనేవి. సో వాటిని మనం సరిచేసుకోవాలి. సరిచేసుకుని జీవితాంతం అందంగా ఉండాలి. మన పళ్ళకు కూడా జీవం ఉంటుంది. అది కూడా మన దానికి నరం ఉంటుంది, దానికి రక్త సరఫరా ఉంటుంది, అది బతుకున్నది ఆర్గాన్. మన చెయ్యేలాగో మన పన్ను కూడా అలానే. ఇప్పుడు దాన్ని పట్టుకుని మనం టక్కని వెనక్కి నొక్కేసామనుకోండి, అవి దెబ్బతింటాయి. సో మనం ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా వాటి ఫంక్షన్ దెబ్బతినకుండా, పళ్ళు పాడవకుండా మిమ్మల్ని అందంగా చేయాలి. అంతేగాని పళ్ళని మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అని మనం వెనక్కి దబుక్కని నొక్కేసామనుకోండి, పళ్ళు ఉడిపోయి చేతిలోకి వచ్చేస్తాయి. సో అలాంటి పనులు చేయకూడదు. డాక్టర్ గారు చెప్పింది కరెక్టే,
ఇబ్బంది ఏం లేదు, చేయించుకోండి. 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చేసరికి మీరు అందంగా కనపడతారు. మంచిర్యాలలో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. కలిసి నేరుగా మాట్లాడితే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, రిజల్ట్ మటుకు బాగుంటుంది. జీవితకాలం అందంగా కనిపించాలంటే మనం దేవుడిచ్చిన ఒక లోపాన్ని సరిచేసుకోవాలంటే కొంత టైం పెట్టడం అనేది మనకు అవసరమే, ఇబ్బంది ఏమీ లేదు. టైం ఎక్కువ తీసుకోవడమే బెటర్ ఎప్పుడన్నా షార్ట్కట్లో చేసుకునే దానికన్నా. వెంటనే వెళ్ళి కలవండి. ఓకే డాక్టర్, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ ఉంటుంది కదా, సో అంటే రీసెంట్ టైమ్స్లో చాలామంది స్మైల్ డిజైనింగ్ కలిసి, కానీ మనం స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలి అంటే మనకి ఏది సెట్ అవుతుంది అని, ఒకవేళ చేయించుకున్న తర్వాత అది బాగాలేదు అంటే మరి ఎలా? స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. ఇందాక ఆయన కాలర్ చేశారు, ఎత్తుపళ్ళు ఉన్నాయి, అలాగే సందు పళ్ళు ఉంటాయి, రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి. యాక్సిడెంట్స్లో చక్కగా అప్పుడు వరకు ఉండే పళ్ళు రంగు మారిపోవడము, సగానికి విరిగిపోవడం జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళ డెలివరీల తర్వాత ఎస్పెషల్లీ సందులు వచ్చేసి పెదాల నుంచి బయటకు వచ్చేసి వదిలైపోవడం, జారిపోవడం లాంటివి కనపడతాయి. వీటిని సరిచేసుకోవడానికే ఈ స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ని అడాప్ట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు చేయించుకోవడం వల్ల, చక్కటి మార్పు రిజల్ట్ వస్తుంది. అయితే ఎలా చేసుకోవాలి, ఇప్పుడు అడిగినట్టు తర్వాత రిజల్ట్ సరిగా లేకపోతే స్మైల్ డిజైనింగ్ అని స్టెప్ టు స్టెప్ చేస్తారండి. జనరల్గా ఫినిషింగ్ టచ్కి వెళ్ళేటప్పుడు మేము ప్రత్యేకించి తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, ఫినిషింగ్కి వెళ్ళే ముందు పేషెంట్కి చూపెడతాం, అమ్మ మీకు నచ్చిందా, ఈ కలర్ బాగుందా, ఈ సైజు బాగుందా, ఇలా అందంగా కనపడుతున్నారా అని. పేషెంట్ ఎలాంటి మార్పులు చెప్పినా దాన్ని మార్చి మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది, ఒకటి. రెండోది, ట్రీట్మెంట్కి ముందే మీరు డాక్టర్ గారికి ఒకరోజు టైం ఇచ్చి, ఇది మాకు ప్రాబ్లం ఉంది, ఇది చేయించుకుంటే నాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అంటే కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడతారు. అది చూసుకుని మీరు బెస్ట్గా కనపడుతున్నారు, అందంగా కనపడుతున్నారు అంటే ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. పార్థరెంటల్ 83 బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది, కావాలంటే మీరు చేసుకోవచ్చు. సో పుట్టుకతో వచ్చిన లోపాన్ని రంగు మార్పే ఇబ్బంది పడిన అవసరం లేదు. ఏ వయసు వారికైనా అందంగా తెల్లగా పళ్ళని మెరిపించవచ్చు, అలాగే విరిగిపోయిన పళ్ళని నార్మల్ లెంత్కి పెంచవచ్చు, ఎత్తు తగ్గించవచ్చు, సందులు క్లోజ్ చేయొచ్చు, చిన్న చిన్నగా ఉంటే పొడవుగా చేయొచ్చు, పెద్దగా ఉంటే చిన్నగా చేయొచ్చు. ఎప్పుడు మీరు ఎలాంటి చిరునవ్వు కావాలి, నేను ఎలా అందంగా కనిపించాలని మీరు అనుకుంటే చాలు, డెఫినెట్గా వాటిని చేసి అందమైన చిరునవ్వుని ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. పుట్టుకతో ఏది రావాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా డాక్టర్ అనుకుంటే కనుక ఏ వయసులో వాళ్ళకైనా అందమైన చిరునవ్వునిచ్చి వాళ్ళు అందంగా చేసే అవకాశం ఇప్పుడు ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.